రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరుగుతుంటాయి. అగ్నిపర్వత విస్ఫోటనంతో చుట్టుపక్కల వారు వేడితో అల్లాడిపోవాల్సి వస్తుంది. తాజాగా ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలడంతో అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666-5111-37, 9000-0000-4357. ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్షణంలో ఏ అగ్నిపర్వతం పేలుతుందో అర్థం కావడం లేదు. గత 3 నెలలుగా వివిధ దేశాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు అద్దం పడుతున్నాయి. తాజాగా ఇండోనేషియాలో రుయాంగ్ అగ్నిపర్వతం పేలింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా, బూడిద, పొగ వెదజల్లుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా అగ్నిపర్వతం యాక్టివ్గా ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడితే సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 1871లో ఇదే విధంగా ఇండోనేషియాలో భారీ సునామీ వచ్చింది. అయితే మరోసారి సునామీ వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్గా ఉండగా దాని నుంచి పెద్ద ఎత్తున లావా, పొగ, బూడిద వ్యాపిస్తోంది. కానీ అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా ఉండడంతో అది ఏ సమయంలోనైనా సముద్రంలో కలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే భారీ సునామీ రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. తద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్లో ఉన్న ప్రజలను ఖాళీ చేస్తున్నారు. ఈ అగ్నిపర్వతం పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అగ్నిపర్వత విస్ఫోటన ఘటనకు సంబంధించి ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఏజెన్సీ ఫర్ డిజాస్టర్ కౌంటర్ మేజర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. విస్ఫోటనం ప్రారంభ దశలో 838 మందిని సితారో దీవ్లా రీజెన్సీ నార్త్ సులవేసి నుంచి ఖాళీ చేయించినట్లు పేర్కొంది. మరోవైపు సునామీ వచ్చే అవకాశం ఉండడంతో అలల ఎత్తును అంచనా వేస్తున్నట్లు వాతావరణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలోనే తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే వారికి సైతం హెచ్చరికలు జారీ చేశారు. బీచ్ సందర్శించేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం సైతం అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడే కాదు, 3 నెలల కింద అగ్నిపర్వతం పేలడంతో 11 మంది పర్వతారోహకులు మరణించారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సుమత్రా ద్వీపంలో 2891 మీటర్ల ఎత్తున మౌంట్ మెరాపి అగ్నిపర్వతం విస్ఫోటనమైంది. ఈ ఘటనతో చుట్టుపక్కల కిలోమీటర్ల మేర బోడిద మేఘాలు కమ్మేశాయి. పేలుడుతో దాదాపు 3000 మీటర్ల ఎత్తుకు బోడిద ఎగజిమ్మిందని అధికారులు చెప్పారు. సుమత్రా ద్వీపంలో 2891 మీటర్లు గరిష్ట ఎత్తులో మౌంట్ మెరాపి ఆదివారం విస్ఫోటనం చెందింది. 3000 మీటర్ల ఎత్తైన బోడిద ఆకాశంలోకి వచ్చిందని పర్వత విస్ఫోటన సమయంలో 22 మంది పర్వతారోహకులు అక్కడ ఉన్నారు. వారిలో 14 మందిని మేము కనుగొన్నాము. అందులో 3 సజీవంగా ఉన్నారు. మిగతా 11 మంది చనిపోయారని పదాంగ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు. వాస్తవానికి ఇండోనేషియా దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప సమూహారం కలిగిన దేశం. ఈ దేశం యొక్క భౌగోళిక పరిస్థితుల కారణంగా నిత్యం సునామీలో భూకంపాలకు ఈ దేశం గురవుతుంది. అంతేకాకుండా ఎన్నో అగ్నిపర్వతాలకు ఈ దేశం నిలయం. ఇప్పుడు ఉప్పొంగిన మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం చాలా ఏళ్ల నుండి లావా రాతి శిఖరాలతో ఏర్పడుతూ వస్తుంది. ఈ అగ్నిపర్వతం చివరిసారిగా 2002లో బద్దలై తీవ్ర నష్టాన్ని కలిగించింది. తిరిగి మళ్లీ ఇప్పుడు సంభవించిన విస్ఫోటనం గురించిన కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండోనేషియాలో చాలా అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. ఇటీవల 2022లో మౌంట్ సెబెరోలోని అగ్నిపర్వత విస్ఫోటనానికి 1900 మంది ప్రజలు ఈ ప్రాంతానికి ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది. ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.